in association with Sri Jyoti Convent Tenali. For details, just log on jyotikonvent.com. Admissions open. Hi viewers, welcome to Computer Sadda. ComputerSadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం ద్వారా మీరు ఏ టాపిక్ అయితే చూస్తున్నారో ఆ టాపిక్కి సంబంధించిన నోట్స్, ఫోటోషాప్కి సంబంధించిన షార్ట్ కట్ కీస్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగిందండి. చూడండి వ్యూయర్స్, ఫోటోషాప్లో ఈ వీడియోలో మనం నేర్చుకునే ఆప్షన్స్ ఏంటి అంటే ఫిల్ అండ్ స్ట్రోక్. జనరల్గా ఇప్పుడు మనం చెప్పుకునే ఈ టూ ఆప్షన్స్ ఫండమెంటల్గా నేర్చుకున్నారనుకోండి, ఫ్యూచర్లో ఈ రౌండెడ్ స్టాంప్ ఎఫెక్ట్స్, అడ్వాన్స్డ్ ఎఫెక్ట్స్ చేయాలి అంటే ఈ ఆప్షన్స్ ముందు బేసిక్గా ప్రాక్టీస్ చేయాల్సిందే. మరి ఈ విధంగా యూజ్ అవుతున్న ఈ ఆప్షన్స్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. మరి బిగిన్ చేద్దామా? చూడండి వ్యూయర్స్, నేను ఆల్రెడీ ఫోటోషాప్ ఓపెన్ చేశానండి. ఇప్పుడు మనం నేర్చుకునే ఆప్షన్స్ ఎక్కడున్నాయంటే ఇక్కడ మెనూ బార్లో ఎడిట్ మెనూలో ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి, ఫిల్ అండ్ స్ట్రోక్. ఓకే, ఇప్పుడు మనం ముందుగా ఒక న్యూ పేజీ తీసుకుందామండి. పేజీ మెజర్మెంట్ ఎంతైనా తీసుకోండి, పర్టికులర్గా ఇంతే తీసుకోవాలి, రూనే లేదండి. ఓకే, పేజీ ఓపెన్ చేసాము. ఇప్పుడు కామన్గా ఒక పేజీ మీద కానీ ఒక ఇమేజ్ మీద కానీ కలర్స్ ఫిల్ చేయొచ్చు, ప్యాటర్న్స్ ఫిల్ చేయొచ్చు కామన్గానే. ఇప్పుడు ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్ చేయాలి అనుకోండి, ఆల్ట్ బ్యాక్ స్పేస్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్ చేయాలంటే కంట్రోల్ బ్యాక్ స్పేస్. ప్యాటర్న్ ఫిల్ చేయాలంటే ప్యాటర్న్ స్టాంప్ టూల్ తీసుకొని ఫిల్ చేస్తూ ఉంటాం. మనం ఇంత ప్రొసీజర్ లేకుండా ఈ ఆప్షన్స్ మొత్తం ఒకే ఒక ఆప్షన్లో ఉంటాయి. ఎందులో అంటే ఫిల్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎడిట్ మెనూలోకి వెళ్దాం. ఫిల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేద్దాం. లేదా డైరెక్ట్ షార్ట్ కట్కి ఏముందంటే షిఫ్ట్ F5. చూడండి, ఒక బాక్స్ అనేది ఓపెన్ అయిందా లేదా. ఇప్పుడు మనకి ఇక్కడ టూల్ బార్లో ఫోర్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఉంది. ఇక్కడ మీరు కంటెంట్స్లోకి వెళ్ళి ఫోర్గ్రౌండ్ కలర్ క్లిక్ చేసి ఓకే అంటే ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్ అయ్యింది. లేదా మళ్ళీ షిఫ్ట్ F5 అన్న, మళ్ళీ ఇందులోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ఓకే అంటే బ్యాక్గ్రౌండ్ ఫిల్ అయ్యింది, షిఫ్ట్ F5. నేను ఇందులోకి వెళ్ళి అక్కడ లేని కలరు, నాకు కావాల్సిన కలర్ కావాలి అంటే కలర్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. కలర్ బాక్స్ ఓపెన్ అయింది, మీకు కావాల్సిన కలర్ చూజ్ చేసుకోండి, ఏదైనా మీ ఇష్టం. ఓకేనా? ఓకే అనండి. అగైన్ ఇక్కడ ఓకే అనండి, ఆటోమేటిక్గా ఫిల్ అయ్యింది. లేదా మళ్ళీ అగైన్ షిఫ్ట్ F5, మళ్ళీ ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ మనకి ప్యాటర్న్ అని ఉంది, ప్యాటర్న్లోకి వెళ్ళారనుకోండి. కస్టమ్ ప్యాటర్న్లో డీఫాల్ట్గా ఇచ్చిన ప్యాటర్న్స్ ఉంటాయి, మనము డిఫైన్ చేసిన ప్యాటర్న్స్ కూడా ఉంటాయి. ఇందులో మీకు కావాల్సిన ప్యాటర్న్ సెలక్షన్ చేసి ఓకే అంటే డైరెక్ట్గా మీరు పేపర్ సైజ్ ఎంత అయితే తీసుకున్నారో దానికి తగ్గట్టుగా ప్యాటర్న్ అనేది ఫిల్ అవుతుంది, అంతే కదా. అదే కనుక షిఫ్ట్ F5, ఇందులోకి వెళ్ళి హిస్టరీ అంటే మన హిస్టరీ బెస్ట్ టూల్తో ఎరేజ్ చేస్తే ప్రీవియస్గా స్టార్టింగ్ ఎలా అయితే ఉందో పేజీ అనేది ఆ విధంగా వచ్చేస్తుంది. మన స్టార్టింగ్ ఒక న్యూ పేజీగా తీసుకుంది, వైట్ కలర్లోది, ఆ విధంగానే వచ్చేస్తుంది. చూడండి, ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను నేను, ఏదైనా ఒక ఇమేజ్. ఓకే, ఇప్పుడు నేను షిఫ్ట్ F5 అన్నాను, ఇందులోకి వెళ్ళాను, ప్యాటర్న్ తీసుకున్నాను, మనకు కావాల్సిన ప్యాటర్న్ తీసుకొని ఓకే అన్నాను, ప్యాటర్న్ ఫిల్ అయింది. ఇప్పుడు నేను అగైన్ షిఫ్ట్ F5, ఇందులోకి వెళ్ళాను, హిస్టరీ అన్నాను. అంటే స్టార్టింగ్ నేను తీసుకున్నప్పుడు ఏంటి, ఒక ఇమేజ్, క్రాఫ్ట్ హౌస్ అనే ఒక ఇమేజ్ అనమాట. ఇప్పుడు ఓకే అన్న అనుకోండి, ఆ ఇమేజ్ వచ్చేస్తుంది. అంటే స్టార్టింగ్ మీరు ఎలా అయితే తీసుకున్నారో ఆ విధంగా దాని హిస్టరీ అనేది వచ్చేస్తుంది. ఓకేనండి, ఈ విధంగా జనరల్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక పేజీ మీదైనా ఒక ఇమేజ్ మీదైనా సరే ఈ ఫిల్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. ఓకేనండి, కానీ ఇప్పుడు మనం ఎడిట్ మెనూలోకి వెళ్దాం. సెకండ్ చెప్పుకునే ఆప్షన్ ఏంది, స్ట్రోక్. మరి ఇది హైలైట్ అవుతుందా? అవట్లేదు. మరి ఈ స్ట్రోక్ అనే ఆప్షన్ ఎందుకు హైలైట్ అవ్వట్లేదు అంటే చూడండి, నేను దీనికి ఒక న్యూ పేజీ తీసుకుంటున్నాను. ఓకే, ఆల్రెడీ ఉంది, న్యూ పేజీ తీసుకున్నాను. ఎప్పుడైతే మీరు బ్లింకింగ్ సెలక్షన్ తీసుకుంటారో అప్పుడు మీకు ఎడిట్ మెనూలో స్ట్రోక్ అనే ఆప్షన్ హైలైట్ అవుతుంది. అంటే జనరల్గా ఒక బ్లింకింగ్ సెలక్షన్లో కలర్స్ అనేది మీరు ఫిల్ చేస్తారు, ప్యాటర్న్ అయినా ఫిల్ చేస్తారు, అది కామనే. ఓకేనండి, చూడండి బ్లింకింగ్ సెలక్షన్ ఉంది, ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఫిల్. ఇప్పుడు మీరు ప్యాటర్న్లోకి వెళ్ళి మీకు కావాల్సిన ప్యాటర్న్ చూజ్ చేసుకొని ఓకే అన్నారనుకోండి, పర్టికులర్గా బ్లింకింగ్ సెలక్షన్ లోపల మాత్రమే ఫిల్ అయిపోతుంది, అంతే కదా. ఓకేనండి, బ్లింకింగ్ సెలక్షన్ లేదనుకోండి ఈ పేజీ మొత్తం అప్లై అవుతుంది.
ఓకే నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇప్పుడు బ్లింకింగ్ సెలక్షన్ తీసుకున్నాను. ఇప్పుడు బ్లింకింగ్ సెలక్షన్ లోపల కాకుండా ఈ బ్లింకింగ్ సెలక్షన్ బట్టికి అంటే దీనికి స్ట్రోక్ అనేది అప్లై చేయాలి. ఎక్కడైతే బ్లింక్ అవుతుందో అంతవటికే కలర్స్ ఫిల్ చేయాలి. ఏ ఆప్షన్ ద్వారా? స్ట్రోక్ అనే ఆప్షన్ ద్వారా. ఎడిట్ మెనూలోకి వెళ్ళండి, స్ట్రోక్లోకి వెళ్ళండి. ఇక్కడ దాని విర్త్, దాని సైజ్ ఇవ్వండి. ఓకే 5 పిక్సెల్. అంటే ప్రతిసారి 5 పిక్సెల్ వాళ్ళని రూల్ ఏం లేదు, మీరు తీసుకునే పేపర్ సైజుని బట్టి ఇక్కడ ఎక్కువ తక్కువ అనేది ఇవ్వాలి. ఓకేనండి. కలర్ మీకు కావాల్సిన కలర్ చూజ్ చేసుకోండి, నేను బ్లాక్ ఇచ్చాను. అలానే లొకేషన్, బ్లింకింగ్ సెలక్షన్కి ఇన్సైడ్ లోపల కావాలా, అవుట్ సైడ్ బయట కావాలా, సెంటర్ అటు ఇటుగా సమానం కావాలా? అవుట్ సైడ్ అన్నాను, ఓకే అన్నాను. ఒక చూడండి, బ్లింకింగ్ సెలక్షన్ అవుట్ సైడ్ వచ్చింది. ఓకే ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వచ్చా. ఎడిట్ మెను, స్ట్రోకు. ఇప్పుడు నేను దాదాపు 20 పిక్సెల్ ఇచ్చా. కలర్ అనేది ఏదో వేరే కలర్ ఇచ్చా. ఇన్సైడ్ లోపల అన్న, ఓకే అన్న. అది చూడండి, బ్లింకింగ్ సెలక్షన్ లోపల వచ్చింది స్ట్రోక్ అనేది. అదే మీరు సెంటర్ అన్నారు అనుకోండి, అటు ఇటు సమానంగా వస్తుంది. మీరు ట్రై చేయండి. ఓకేనండి. ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వచ్చా, మళ్ళీ ఎడిట్ మెనూలోకి వెళ్ళా, స్ట్రోకు. ఓకేనండి. ఇక్కడ మనకి ఒపాసిటీ అనే ఆప్షన్ ఉంది. 100%లో ఉంటే థిక్గా ఉండేది కలర్ అనేది. నేను ఇప్పుడు 20%లో పెట్టి సెంటర్లో పెట్టి ఓకే అన్నాను. చూడండి లైట్ కలర్లో వచ్చింది. అంటే ఒపాసిటీ డిక్రీజ్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా దాని థిక్నెస్ అనేది తగ్గిపోతుంది. సెంటర్లో పెట్టాం కాబట్టి అటు ఇటు సమానంగా వచ్చింది. ఓకేనండి. ఈ విధంగా ఇప్పుడు నేను బ్లింకింగ్ సెలక్షన్ రిమూవ్ చేస్తున్నాను, కంట్రోల్ డి. ఇప్పుడు ఇది ఇండివిజువల్గా మూవ్ చేయడం కుదురుతుందా అండి? కుదరదు, ఎందుకంటే ఇది మీరు బ్యాక్గ్రౌండ్ లేయర్లో డ్రా చేశారు. ఓకేనా, నేను మళ్ళీ బ్యాక్ వస్తున్నా. ఇప్పుడు మీరు ఇండివిజువల్గా ట్రాన్స్పరెంట్ లేయర్ తీసుకొని బ్లింకింగ్ సెలక్షన్ డ్రా చేసి ఎడిట్ మెనూలోకి వెళ్ళి స్ట్రోకు, మీకు కావాల్సిన కలరు చూజ్ చేసుకొని. ఓకేనండి. ఇక్కడ ఒపాసిటీ కూడా నేను దాదాపు 100% ఇచ్చి ఓకే అన్న, అప్లై అయింది. బ్లింకింగ్ సెలక్షన్ రిమూవ్ చేశాను, మూవ్ టూల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇండివిజువల్గా మూవ్ చేసుకోవచ్చు, డూప్లికేట్ తీసుకోవచ్చు, డిలీట్ చేయొచ్చు, మెర్జ్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకేనండి. ఈ విధంగా అంటే ఇండివిజువల్గా తీసుకోవడం ద్వారా మనం ఎలాంటి వర్క్ అయినా చేసుకోవచ్చు. అది కామన్, నేను ఫస్ట్ వీడియో నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ఓకేనండి. ఇప్పుడు ఈ చెప్పిన ఆప్షన్స్ మొత్తాన్ని ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ప్రీవియస్ వీడియోస్లో మనము ఈ టెస్ట్ మాస్క్ టూల్స్ చెప్పాను. ఓకేనండి. ఇది కూడా బ్లింకింగ్ సెలక్షన్ లాగే వస్తుంది టెస్ట్ అనేది. ఓకేనా, దీన్ని ఒక న్యూ పేజీ తీసుకుంటున్నాను నేను. ఓకేనండి, తీసుకున్నాను. ఇక్కడ నేను హారిజంటల్ టైప్ మాస్క్ టూల్, హారిజంటల్గా టైప్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కంప్యూటర్ ఈ విధంగా టైప్ చేసి ఇప్పుడు మూడు టూల్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఇది బ్లింకింగ్ సెలక్షన్ వచ్చేస్తుంది. బ్లింకింగ్ సెలక్షన్ రాకముందే మీరు జనరల్గా ఏం చేయొచ్చు చూడండి, కావాల్సిన స్టైలు ఏదైనా మీరు మార్చుకోవచ్చు. ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడే మీరు దీన్ని సెలక్షన్ చేసి కావాల్సిన స్టైలు, కావాల్సిన సైజు, అలైన్మెంటు, ర్యాప్ టెస్ట్ ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు. ఆర్కులు కావాలంటే ఆర్కులు, ఎక్కడైనా ఈ విధంగా సెట్ చేసి మూటూలు తీసుకుంటే ఆటోమేటిక్గా బ్లింకింగ్ సెలక్షన్ వస్తుంది. ఇప్పుడు మీరు షిఫ్ట్ F5 ఫీల్డ్లోకి వెళ్ళారు, మీకు కావాల్సిన ప్యాటర్న్ చూజ్ చేసుకోండి మీ ఇష్టం. ఓకే అన్నారు, ప్యాటర్న్ ఫిల్ అయిందా లేదా? ఓకేనండి. లేదా ప్యాటర్న్ ఫిల్ అయింది, ఇప్పుడు బ్లింకింగ్ సెలక్షన్ అంతే ఉంది, ఎడిట్ మెనూలోకి వెళ్ళారు, స్ట్రోక్లోకి వెళ్ళారు, మీకు కావాల్సిన కలర్ స్ట్రోక్ తీసుకోండి, ఓకే సైజు 10 పిక్సెల్ పెట్టుకోండి, అవుట్ సైడ్ నాకు అవుట్ సైడ్ కావాలి, ఒపాసిటీ 100%లో ఉంచారు, ఓకే అన్నారు, అదిగోండి స్ట్రోక్ అప్లై అయిందా లేదా? ఈ విధంగా. కానీ ఇది ఇండివిజువల్గా మూవ్ చేయలేం, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లేయర్లో మీరు డ్రా చేశారు కాబట్టి. ఓకేనండి. కొన్ని కొన్ని సందర్భాల్లో చూడండి, నేను ఇప్పుడు ఒక ఇమేజ్ తీసుకున్నాను ఏదైనా. ఇప్పుడు మనకి ఎడిట్ మెనూలో స్ట్రోక్ అనేది హైలైట్ అవ్వట్లేదు కదా, అంటే బ్లింకింగ్ సెలక్షన్ ఉంటేనే కదండి హైలైట్ అయ్యేది. బ్లింకింగ్ సెలక్షన్ లేనప్పుడు కూడా మనం ఇక్కడ ఈ లేయర్ ప్యాలెట్లో లేయర్కి లాక్ ఉంది, లాక్ తీసేసేయండి. ఇప్పుడు కూడా హైలైట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ లేయర్ లాక్ తీసేశారు కదండి, ఇప్పుడు మీరు కంట్రోల్ టీ అప్లై చేసి దీని సైజ్ అనేది తగ్గించారు, అప్పుడు బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్ లేయర్ కనబడుతుంది కదా.
ట్రాన్స్ఫార్మ్ తీసేశారు. ఇప్పుడు ఎడిట్ మెనూలోకి వెళ్ళి స్ట్రోక్లోకి వెళ్ళి మీకు కావాల్సిన సైజు మీకు కావాల్సిన కలర్ ఇచ్చేసి ఓకే అన్నారనుకోండి. ఈ విధంగా కూడా మనం అప్లై చేయొచ్చు. ఇది బ్లింకింగ్ సెలక్షన్ లేకపోయినా బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్ లేయర్ డిస్ప్లే అయితే ఆ ఇమేజ్కి ఈ విధంగా స్ట్రోక్ అప్లై చేయొచ్చు. అర్థమైనట్టే కదా. ఎస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.